रागिनी चैनल वारिकि नमस्कारं। इप्पुडु एमुंदंटे सूचन प्रजलकु चक्कगा अंदरिकि चिन्न पिल्लोडु संवत्सर पिल्लोडु वंदेळ्ळ ముసలిన వారికి మనకు తెలివి గురించి తెలివితేటల గురించి ఒక చిన్న చిట్కా వైద్యం చెప్తున్నాను। ఆ చిట్కా వైద్యంలో ఒక సంవత్సర పిల్లల నుండి వందేళ్ల ముసలి వరకు తెలివి అనేది చాలా అవసరం। ఆ తెలివి గురించి చక్కని మూలికలు మూడు ఉంటాయి చెప్తున్నాను। ఆ మూలికల పేరు జలబెమ్మిని మూలిక ఒకటి, ఇది జలబెమ్మిని మూలిక ఒకటి, తర్వాత సరస్వతి సందమమ టైపుది ఒకటి, మామూలు సరస్వతి ఆకు ఒకటి। ఈ మూడు దానతోటి ఒక చక్కగా లేగం బెల్లం 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 నాలుగోది బెల్లం ఆ లేగం తయారు చేసే విధానం చేశాను। ఆ లేగం చేసి ఫస్ట్ టైం నేనే తీసుకొని తిన్నాను। ఆ లేగం అనేది కమీసం అంటే ఒక మూడు నెలలు వాడుకుంటే చక్కగా 90 రోజులు కోర్స్ అన్నారు పెద్దలు। మూడు నెలలు వాడుకున్నాం అనుకో చక్కగా మనకు మందమత్తుకున్నని మైండ్లలో ఏమైనా వేడి ఉన్నని నేలక మంద ఉండని బొంగుదని ఉండని చక్కగా సౌండ్ రాకపోని మాటలు చక్కగా రాకపోతే కూడా మంచిగా పనిచేస్తుంది। 100 చేతం కాదు, 1000 చేతం కాదు, కోటి చేతంగా ఎన్నో తరతరాల నుండి ఆ అంశ వయసు వైద్యం అనేది చక్కగా ఆన్మంతో చేసిన వైద్యం ఇది। ఈ మూడుకి మూడు మూలికల్ని చక్కగా నూరి ఆ లేగం చేసే విధానం చూపిస్తాను చూడండి। సరస్వతి ఆకులు కాడలు ఈ ఐదు ఆకులు మన రొట్టెకి వేస్తున్నాం। ఐదు ఆకులు తర్వాత ఇవి కూడా ఇది ఒక సరస్వతి ఆకు, ఇది మామూలు ఆచిత్రంగా అందరికి దొరికేది కాదు, ఒక ఆదివాసీ దగ్గరికి వచ్చేది। ఈ ఆకులు సరస్వతి ఆకు ఇది వేరే, ఈ ఆకులు కూడా వేరే అన్నమాట। ఈ ఆకులు అదొక సరస్వతి, ఇదొక సరస్వతి, అదొక సరస్వతి, ఇదొక సరస్వతి, పక్కన పక్కన పెట్టండి చూడండి, పక్కన పక్కన ఈ సరస్వతి వేరే, ఈ సరస్వతి వేరే, ఈ ఆకులు వేరే, ఈ ఆకులు వేరే, అందుకు ఈ సరస్వతి ఆకులు కూడా ఒక ఐదు ఆకులు వేస్తున్నాను। దీంట్లో ఐదు ఆకులు వేస్తున్నాను। ఇది బ్యామిని మూలిక, బ్యామిని మూలిక అంటారు దీన్ని, బ్యామిని మూలిక ఇది, బ్యామిని మూలిక కూడా బ్యామిని మూలిక, ఇది బ్యామిని మూలిక, దీని ఏర్లు ఉంటాయి, దీని ఆకులం ఉంటుంది, బ్యామిని మూలిక ఇది కూడా మీ బ్యామిని మూలిక కూడా దీంట్లోకి వేస్తున్నాను। ఇప్పుడు దీన్ని నీట్గా మంచిగా దర్శిస్తుంది, తర్వాత ఇప్పుడు ఈ పాత్ర పెడుతున్నాము మనం, దీంట్లో తగినన్ని ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాము, ఒక కాఫ్ గ్లాస్ నీళ్ళు పోయాలంటే ఒక కాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి ఆ తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మనం చక్కగా బెల్లం అనేది బెల్లం వేస్తాం, ఇట్లా బెల్లం వేసి బెల్లం కూడా తగినంతనే వేయాలి। ఇప్పుడు బెల్లం వేసాము, ఒక కాఫీ గ్లాస్ నీళ్ళు పోసాం, బెల్లం వేసాము, బెల్లాన్ని నీట్గా ఉడికే వరకు చక్కగా పాకే వరకు ఉడకాలి। బాగా ఉడికిన తర్వాత దీని బెల్లాన్ని బెల్లం ఉడికించినాక చక్కగా బెల్లం ఉడికితే ఈ బెల్లంలో పాకం తయారు కావాలి। ఎందుకంటే ఈ వైద్యము తెలివితేటల కోసం చాలా పెద్ద వైద్యం। దీంట్లో ఇప్పుడు బ్యామిని చెట్టు, సరస్వతి చెట్టు అవన్నీ ఈ రసం అనేది పిండాలి। ఈ రసం అనేది మూడు రకాల రసాన్ని మనం ఇటు పిండుకొని దీంట్లోకి వేసుకోవాలి। దీంట్లోకి వేసుకుంటే ఆ రసాన్ని పిండి ఆకేపు ఆ రసం వేయాలి। ఆ రసం వేసిన తర్వాత
బాగా ఉడకాలి దగ్గరికి పాకే వరకు ఉడకాలి ఒకకిది మాత్రమే పాకే వరకు ఉడికితే ఇది మనం ఎంత పెద్ద వైద్యం అంటే ఈ చెట్లల్లో ఉన్న గుణానికి మైండ్ లో ఉన్న వేడి ఉడుకు నరాలు లాక్ అయిపోయినా మంచి చక్కగా తెలివి తేటలకి పెద్ద వైద్యం ఈ వైద్యం అనేది ఈ వైద్యాన్ని ఇప్పుడు మూడు రకాలు ఆకులు దంచాను దాన్ని బాగా గ్రగరించాను ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఆ గ్లాస్ ఒక బిల్ల ముక్క వేసాను ఈ మూడు రకాలు దంచినది ఆ స్టేజ్ తోటి మస్తు బాగా పిండి దాని రసం తీసుకున్నాను దాన్ని ఉడికి 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 ఒక లేగ మాదిరి తయారవుతుంది ఆ లేగాని ఆరిన తర్వాత ఎట్లా వాడాలనో ఆ వివరంగా మీకు చెప్తాను సముద్ర పిల్లు నుండి వందేళ్ల ముసలి వరకు ఎట్లా వాడాలో వివరంగా చెప్తాను ఆ మందు అనేది చిక్కగా అంతా కలిపాము ఆరిపెట్టి ఇప్పుడు తయారైంది ఇది ఒక లేగం తయారైపోయింది ఈ లేగాన్ని ఏం చేయాలంటే మనం చక్కగా ఈ లేగాన్ని ఇంత తీసుకొని మనకు అరిచేతులు వేసుకొని ఈ లేగం అనేది ఇప్పుడు మీకు తిని చూపిస్తున్నాను ఈ లేగాన్ని తింటే మంచిలో మంచి అవజ్ఞానం మంచి తెలివితేటలు మందమతి లేకుండా తప్పు ఆలోచన లేకుండా చక్కగా మన మనసులము అమ్మాయి ఏంది నాయని ఏంది మామేంది అత్త ఏంది ఇరు పొరుగు వాళ్ళు ఏంది మనకి ఇబ్బంది పట్టే వాళ్ళు ఏంది తెలుసుకొని మన జీవితం అనేది ముందరికి నడిపించుకొని మన జీవితాన్ని బతికినాలు ఒకరికి ఉపాయపడి మనకు మనం ఉపాయపడి చక్కగా సంసారాలను నడుచుకొని పిల్లల తల్లులు భార్య పిల్లలు నాన్న అమ్మ అందరూ మానవ జన్మం అనేది చక్కగా ముందుకు తిరుగుతడం నడచాలని ఈ వైద్యాన్ని మీకు అందరికీ ఆకులు దంచే చూపించాను ఉడకబెట్టే చూపించాను ఆకులు చూపించాను దాంట్లో వేసే వెసలు చూపించాను ఇది తయారు చేసేది చూపించాను నేను తిని కూడా చూపించాను ఈ ఆకు తయారైపోయింది ఈ చక్కని మూడు మూలికలు బెల్లంతో జలబెంబిని మూలిక ఇది జలబెంబిని ఇది ఇది సన్నమామ టైపు సరస్వతి ఇది మామూలు సరస్వతి ఈ మూడు మూలికలు బెల్లంతో తయారు చేసిన లేగం మన ముందర ఉంది ఆ లేగాని చిన్నపిల్లలకు చెంచా కాడతో ఒక కాడియాలి వయసులో ఉన్నోళ్ళు అర్ధ చెంచే తీసుకోవాలి ముసలిళ్ళు ఒక చెంచే తీసుకోవాలి ఈ ఎందుకంటే ముసలిళ్ళకి ఎందుకంటే వయసు వచ్చే కొద్దీ నరాలలో వీక్ అయిపోయి మందమతికి ఎక్కువ పమయ్యకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ తెలివితేటల గురించి వైద్యం మీకు వివరంగా చెప్పాను మూలిక చూపించాను చేసే చూపించాను తినే చూపించాను దీనికి ఎటుముంటే ఏ వయసులో ఎంత తీసుకోలేదు కూడా చెప్పాను ఈ ఈ ఈ లేగం అనేది చాలా మంది హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది కర్నూలులో ఒక నెంబర్ ఉంటుంది చక్కని వైద్యం మా కాడ దొరుకుతుంది ఇది తెలుసుకొని తెలివితేటతో తెలుసుకొని చక్కగా గుర్తుపట్టుకొని వైద్యం చేసుకొని ఎంత అనేది చక్కగా వేసుకొని చేసుకోవాలి కానీ మీకు మీరు చేసుకొని నాకు ఫోన్ చేసి అయ్యా ఈ వైద్యం అనేది నాకు చెప్పకుండా చక్కగా మీరు డాక్టర్ని సహకరించుకొని కావాలంటే నేర్పిస్తాం నేర్చుకోండి నేర్చుకొని ప్రజల కింద ఉపయోగించి చక్కగా అందరూ బాగుందామని ఈ మాట చెప్పుకుంటూ చెలువు తీసుకుంటాం. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.